ఇదేంది గిరీష్ భాయ్ నలుగురు బీజేపీల ఫోటో పెట్టినావు మధ్యలో నల్లా ఫోటో పెట్టినావు అంటే మట్టి దంగతనం చేస్తే మళ్ళీ నల్లా కారా? కలర్ మట్టి, అది కూడా కలర్ మట్టి దొంగతనం చేస్తే నల్లగా అవుతారు కదా. ఆ నల్ల మొక్క పూలను ఎట్లా పెట్టాలి? నల్లగానే పెట్టాలి కదా. ఇప్పుడు నేను ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందనంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఏరియాలో మల్కాజ్గిరికి సంబంధించి నిన్న డెక్కన్ క్రానికల్లా ఈ ఆర్టికల్ వచ్చింది. February 2nd వచ్చింది ఆర్టికల్. నేను మిస్ అయినా, జనరల్గా నేను మిస్ కాను, బట్ నేను కూడా మనిషినే, మిస్టేక్స్ డూ హ్యాపెన్. నేను మిస్ అయినా స్టేట్మెంట్ ఇన్నూరి డాట్స్ కనెక్ట్ చేయండి. కొమరయ్య ఇన్ ది రేస్ ఫర్ ది బీజేపీ ఫర్ మల్కాజ్గిరి లోక్సభ సీట్. ఎడ్యుకేషనిస్ట్ కొమరయ్య బీజేపీ టికెట్ ఫ్రమ్ మల్కాజ్గిరి అని చెప్పి రాసిండ్రు. అయితే ఇక అందులో 2-3 రాసిండ్రు, నేను ఇంట్రెస్ట్ ఆఫ్ టైం స్కిప్ చేసి పోతున్నా. ఫస్ట్ క్వశ్చన్ టు భారతీయ జనతా పార్టీ ఏందని అంటే, ఆర్ టు దట్ మ్యాటర్ కొమరయ్య గారికి ఏందనంటే, భారతీయ జనతా పార్టీ కండువా మీరు కప్పుకున్నారా? కండువా కప్పుకోకుండానే పారాషూట్ డ్రాప్ అయిపోయి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని అనగానే లోక్సభ టికెట్ భారతీయ జనతా పార్టీ మీకు ఇస్తుందా? రాజకీయం అంటే లక్షలేనా, లక్షణాలు లేవా? లక్షలకే ప్రాధాన్యం ఉంటే అంబానీ ప్రైమ్ మినిస్టర్ కావాలి, కానీ చాయ్ వాలా ఇవాళ దేశకా చౌకీదార్ ఎట్లయిండు. ఇది నా భారతదేశ గొప్పతనం, భారతీయ జనతా పార్టీ గొప్పతనం. భారతీయ జనతా పార్టీని నడిపించే ఆ సంఘటన బలాల గొప్పతనం. రాతో రాత్రి వచ్చేసిండు, వేసేసిండు, హా వేసేసిండు అబ్బా అని అంటాం చూడు సినిమాల గట్ల. సరే నువ్వు ఎట్లా టికెట్ ఇస్తారు అని అంటే, మా తాతలు సంఘంలో ఉన్నారు, సో మా తాతల పేరు చెప్పుకొని నేను టికెట్ తెచ్చుకుంటా. మళ్ళీ మీ తాతలు ఉంటే మీ తరతరాలు ఎందుకు లేరు సంఘంలో? సెకండ్ క్వశ్చన్. నా మూడో క్వశ్చన్ ఏందని అంటే, నేను ఒక విద్యావేత్తను, ఎడ్యుకేషనిస్ట్ని, నాకు చాలామంది స్టూడెంట్లు ఉన్నారు, ఆ స్టూడెంట్ల ఫ్యామిలీలు తీసుకుంటేనే నాకు ఇన్ని వేల ఓట్లు ఉంటాయి. ఇంట్లో రాసిండ్రు, నేను మాట్లాడుతున్న మాటలు క్రానికల్లో రాసిండ్రు. అది ఇన్ని వేల ఓట్లు ఉంటాయి, నేను మల్కాజ్గిరి టక్కున గెలుస్తా. వాళ్ళకు విద్యను పుణ్యానికి నేర్పినవా కొమరయ్య గారు? విద్య పుణ్యానికి నేర్పినవా? సేవే మార్గం ప్రేమే లక్ష్యం అని చెప్పి నువ్వు విద్యా సంస్థలు పెట్టినవా? ఫీజులు తీసుకున్నావు కదా, పుణ్యానికి ఏం చదువు చెప్పలే కదా. ఏమి చదువు ఎంత నాణ్యమైందో వాళ్ళ పేరెంట్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎంత ప్రయోజకులైనరో వాళ్ళు చెప్తారు. ఇంకోసం నేను ఆ పర్సనల్ డీటెయిల్స్కి పోదలుచుకోలే. మూడో పాయింట్ అయిపోయింది. నాలుగో పాయింట్ ఏందని అంటే, విచ్ సర్ప్రైజెస్ మీ, హర్ ఘర్ రామ్ ప్రోగ్రామ్ అండ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శ్రీ రామ అక్షంతలు ఇన్ ది రన్అప్ ఆఫ్ ది కన్సక్రేషన్ ఆఫ్ ది రామ్లలా టెంపుల్ ఇన్ అయోధ్య విల్ స్టాండ్ హిమ్ అప్ ఇన్ ది గుడ్ స్టేట్ అని చెప్పి మాట్లాడతారు. రామ్లలా అక్షంతల కార్యక్రమం అనేది మీ కార్యక్రమం కాదు, అది రాజకీయ కార్యక్రమం కాదు, అది ఆస్థ, ప్రతి ఒక్క హిందూ బంధువు, సనాతన సంతానం చేస్తున్న కార్యక్రమం. అది అయ్యే రాజకీయ పార్టీకి దాన్ని అంటగట్టకండి కొమరయ్య గారు. ఫస్ట్ పాయింట్. సబ్ పాయింట్, ఫోర్త్లో సబ్ పాయింట్ అనుకోరు ఇది. అందులోనే ఇంకొక సబ్ పారామీటర్ ఏందని అంటే, కొమరయ్య గారు కాంగ్రెస్ పార్టీకి కూడా మేము అక్షంతలు తీసుకొని పోదామని చెప్పినాం, వాళ్ళు రాలే. సో ఇట్ ఈస్ నాట్ పార్టీ రిలేటెడ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఆస్థా రిలేటెడ్ యాక్టివిటీ, సనాతన సంతానాన్ని ఐకమత్యం చేసే యాక్టివిటీ. కొమరయ్య గారు మీరు పేరు అక్కడ రాసిరు కాబట్టి నేను ఇలా డైరెక్ట్ మీ దగ్గరికి పేరుతోనే వస్తున్నా, డిపెండింగ్ అపాన్ ది దిస్ థింగ్. అండ్ మోర్ ఓవర్ సార్, ఐ హ్యావ్ ఏ వీడియో, ఇఫ్ యూ వాంట్ మీ టు ప్లే ఆన్ ది స్క్రీన్, ఐ విల్ ప్లే. Your power plant in some district had been subjected to certain irregularities. వాళ్ళు ధారణ చేస్తానని అంటున్నారు, వాళ్ళు వీడియోలు పెట్టిండ్రు, దానికి సమాధానం చెప్పాలా? ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే కంటే ముందు మిమ్మల్ని నమ్ముకున్న, మీ నడవడిని నమ్ముకున్న, మీ నాయకత్వాన్ని నమ్ముకున్న ఆ ఉద్యోగస్తుల జీవితాలకు ఊపిరి పోయిండ్రు ఫస్ట్. ఆ తర్వాత ప్రజాసేవల సేమియాలు తిందాం మనం. సిమిలర్ కేస్ విత్ మహబూబ్నగర్. భారతీయ జనతా పార్టీ తులసి తోటలలా ఈ గంజాయి మొక్కలు ఎవరు ఫ్రెండ్స్? నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఇలా మహబూబ్నగర్ కాన్స్టిట్యుయెన్సీ కాడికి వస్తే అసలు భారతీయ జనతా పార్టీ చిత్ర విచిత్రంగా పనిచేస్తుంది. ఇలా అసలు ఎవరికి అర్థమవుతలేదు ఏమవుతుందో. ఇప్పుడు ఇది ఆరోపణనే ఉండొచ్చు, అందుకే నేను ఆ వ్యక్తి పేరు పెట్టలే. వస్తది బయటికి పేరు, నేను అప్పుడు చిట్టా బయటికి తీస్తా. ఫ్రెండ్స్ నేను గిరీష్ను చిట్టా ఎందుకు బయటికి తీస్తలేవన్నాను అంటే, ఫ్రెండ్స్ వీళ్ళు ఈ ఆట ఆడతారు. చట్టం వీళ్ళకే కాదు, చట్టం నాకు కూడా తెలుసు, జబర్దస్త్ తెలుసు. నాకు వీళ్ళకంటే 2 ఇంతలు ఎక్కువ తెలుసు. వీళ్ళ ఆట ఏందో కూడా నాకు పేరు పెట్టాక నాకు మేము పెట్టినామా ఉల్టా వస్తారు దబాంచనీకి మనని. సో an allegation should be replied with an allegation. ఇప్పటికిది కన్ఫర్మ్ న్యూస్ కాదు ఇంకా, బట్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ కండవా కప్పుకొని కాషాయ కార్యకర్తల బలగాన్ని వెంటబెట్టుకొని ఎనలేని పోరాటం చేస్తున్న ఏపీ జితేందర్ రెడ్డి గారు, డీకే అరుణ గారు తన బ్యూరోక్రసీ జీవితాన్ని, ఆయన మంచి ఒక నాకు తెలిసి రెవెన్యూ ఆఫీసర్ ఏమో, ఆయన చదివిండు, ఆయన జీవితాన్ని ఆయన ఆయన వృత్తిని ఆయన చదువుకున్న చదువును పక్కకు పెట్టి దేశ సేవలని నిమగ్నమైన శాంతకుమార్ గారిని, జీవితమే కాషాయమయం నా మనసే భారతీయ జనతా పార్టీ అని చెప్పి దశాబ్దాల వారీగా భారతీయ జనతా పార్టీని నమ్ముకొని ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎన్నో పదవులు ఇవాళ పెట్టిన మన మహబూబ్ నగర్ ప్రియతమ నాయకులు ఆచారన్న వీళ్ళందరినీ కాదని, ఆ కలర్ మట్టి దొంగ, ఒక వ్యాపారవేత్త, భారతీయ జనతా పార్టీల కీలకమైన ఇద్దరు నాయకులతోని సంప్రదింపులు జరుగుతున్నాడట. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఒక కాన్స్టిట్యుయెన్సీలా ఈ కలర్ మట్టి దొంగ ఒక రేంజ్లో ఆడుకున్నాడు, కార్యకర్తలను ఊచ కోత కోసిండు. అదే కాషాయ కార్యకర్తలు ఆ కాన్స్టిట్యుయెన్సీని విడిచిపెట్టి ఇవాళ మహబూబ్ నగర్కి వచ్చి నిలబెడతానంటే కాషాయ కార్యకర్తలు భుజాన్ని ఎత్తుకుంటారా? అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ, ఆ కాడికి వస్తుంది అడుగుతుంది కాషాయ దళం. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ స్టేట్ల జరిగిన ఎలక్షన్స్ని ఇంకా జీర్ణం కరెక్ట్గా అనలైసిస్ చేసుకోలే, మిస్టేక్స్ని కరెక్ట్గా అనాలసిస్ చేసుకోలే. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ గిరీష్ భాయ్ వస్తానంటుండు కదా, పార్టీ మంచిదే కదా, ఏ పార్టీలకైనా వస్తుండు గిరీష్ భాయ్, ఇట్లాంటి క్వశ్చన్స్ అని కమెంట్స్లలో వస్తాయి. మొత్తం నేను చెప్తా. నేను మల్కాజ్గిరిది కూడా ఇట్లానే స్టార్ట్ చేసిన, కానీ మొత్తం చెప్పిన, గివ్ మీ సమ్ టైమ్ టు వైబ్రేట్, నేను చేస్తా, ఖచ్చితంగా చెప్తా. ఇది చెప్పినో నీకు అది చెప్పనా? ఒక క్యాండిడేట్ రెడీ ఉన్నాడు, నేను ఇది కూడా చెప్తున్నా, ఒక క్యాండిడేట్ రెడీ ఉన్నాడు వస్తానని. ఆళ్ళొద్దు, నల్లమట్టి దొంగ ముద్దు, కలర్ మట్టి దొంగ ముద్దు, పింక్ మట్టి దొంగ ముద్దు, ఎందుకు? ఆరోపణలు, గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రాజెక్టుకి ల్యాండ్ తీసుకొని ఎకరం భూమికి అడ్డికి పౌసరి రేట్ ఇచ్చి రైతులను పక్కకు జరుగుర్రి అని ధమ్కీలు ఇచ్చిన ఆరోపణలు కూడా ఉంటాయి కొంతమంది నాయకుల మీద. ఈ కలర్ మట్టి దొంగలు మనకు అవసరమా? ఈ భూ కబ్జాదారులు మనకు అవసరమా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజ్ గారా? కండువా కప్పుకొని నలుగురు భారతీయ జనతా పార్టీని మోస్తుంటే సడన్గా పారాషూట్ డ్రాపర్లు వచ్చి ఏంది కథ? కలర్ఫుల్ శిలక నీకు కలర్ ఫోటో దిగుతా, ఇక ఉంటుంది ఇక నీకు వానలా వీణలా వాన వీణ వానలా అన్నీ చూపిస్తాం, రసవత్తరంగా చిత్రలహరి చూపిస్తాం, చిత్రగుప్తంగా. ఇప్పుడు చిత్రంగా ఉన్నాం, ఇవాళ గుప్తంగా ఉన్నాం, రేపు విచిత్రంగా చిత్రలహరి చూపిస్తాం కలర్ మట్టి దొంగలకు అందరికీ. చెప్పినా కదా, జంగిలి జర్నలిజానికి దూరంగా, జాతీయవాదానికి దగ్గరగా, మీ ఆత్మాభిమానం కోసం ఎల్లప్పుడూ ఒక తపస్సులాగా నడపనీకి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ప్రయత్నం ఏంది, ఖచ్చితంగా మేము అన్ననే పొందుతాం రోజు ప్రతిసారి.